హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో పదివేల రెండు వందల యాభై ఆరు పాలకమండల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ఇందులో పదివేల రెండు వందల యాభై ఆరు పోస్టులైతే భర్తీ చేస్తున్నారు ఇందులో సగం పోస్టులు అంటే ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులను మహిళలకు కేటాయించారు మిగిలిన ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులను ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కేటాయించారన్నమాట సో ఈ పోస్టులకు సంబంధించిన ఇతర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే పైన ఆల్ అని వస్తుంది ఆ ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఇలాంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలని వినియోగించుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు టాపిక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో పాలక మండల పదవులకు సంబంధించి ఇరవై ఐదు లోపు ఆదాయం ఉండే పదమూడు వందల ఎనభై ఎనిమిది ఆలయాలకు ఏడుగురు పాలక మండలి చొప్పున అదేవిధంగా కోటిలోపు ఆదాయం ఉండే మరో అరవై ఆలయాలకు తొమ్మిది మంది పాలక మండలి చొప్పున భర్తీ అయితే చేయనున్నారు మొత్తం మనకి పదివేల రెండు వందల యాభై ఆరు మందికి నామినేటెడ్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట సో ఇక్కడ క్లియర్ న్యూస్ చూసుకుంటే మరో సంచలనానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది దేవాదాయ శాఖ పరిధిలోని పద్నాలుగు వందల నలభై ఎనిమిది ఆలయాలకు ఒకే విడతలో పాలక మండలి నియమకానికి సర్కారు శ్రీకారం చుట్టింది ఇందుకు సంబంధించిన వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేసింది ఈ ప్రక్రియలో ఒక్కో ట్రస్ట్ బోర్డులో ఉండే మొత్తం సభ్యులలో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడంతో పాటు మొత్తంగా అన్ని కేటగిరీలలో సగం పదవుల్లో మహిళలనే నియమించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది సో మనకేంటంటే మొత్తం పద్నాలుగు వందల నలభై ఎనిమిది ఆలయాల్లో పదివేల రెండు వందల యాభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో యాభై శాతం పోస్టులు ఏంటంటే ఎస్సీ ఎస్టి బీసీలకు కేటాయిస్తున్నారు మిగిలిన యాభై శాతం పోస్టులను మహిళలు కేటాయిస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం పదివేల రెండు వందల యాభై ఆరు పోస్టులకు సంబంధించి ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులను మహిళలు కేటాయిస్తున్నారు ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులను ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కుతాయన్నమాట సో ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఏంటంటే మగవారికి మాత్రమే అనమాట ఆడవారికి ఓసీ వారు బీసీ వారు ఎస్సీ ఎస్టీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మనకేంటే ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులకు మాత్రం మహిళలకు ఉంటాయన్నమాట సో వీటికి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ఈ విధంగా అయితే నోటి ఈ నోటీస్ అయితే మాత్రం మనకి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి వీటికి సంబంధించిన విద్యార్హత గురించి కానీ వీటికి సంబంధించిన శాలరీ గురించి కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇంతకుముందు విడుదలైన నోటిఫికేషన్ల ప్రకారం ఈ పోస్టులకి విద్యార్హత డిగ్రీగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ పోస్టులకు శాలరీ అనేది మీకు పదిహేను వేల నుండి ఇరవై వేలు పైనే ఉంటుందన్నమాట ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ సో ఇది దీనికి సంబంధించిన న్యూస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ శాఖలో పాలకమండల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటీస్ వివరాలు ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్